యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్లో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీట్లాయలయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు కేసీఆర్ గారు యాదాద్రి అభివృద్ధి మీద మలకసారి ఇక్కడ స్థానికులను నడ్డి విరిచే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధిలను కూడా తీసుకుపోయి దూర ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి కేసీఆర్ గారు గతంలో కాంగ్రెస్ పార్టీ హాయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1971లో జలగం మంగళరావు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఆర్టీసీ స్థాపిస్తే ఆర్టీసీ వల్ల యాదాద్రి ఎంతో అభివృద్ధి అయింది. ఇక్కడ కింద భక్తులకు అన్ని విధాల సేవలు చేస్తున్నటువంటి షాపుల వాళ్ళు కానీ ఆటో కార్మికులు రిక్షా వాళ్ళు ఇక్కడ స్థానిక భక్తులు వస్తే తప్ప వాళ్ళ జీవితాలు గడవని పరిస్థితిలో ఇలా యాదాద్రి అభివృద్ధి పేరు మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో నిర్మించినటువంటి కొత్త భవనాలను కూడా కూల్చివేసి ఇలా కేసీఆర్ ఒకటే ఆయన మార్పు ఉండే విధంగా నేను అనే ఒక నియంతగా వ్యవహరిస్తున్నాడు. అభివృద్ధి విషయంలో మేము అన్ని పార్టీలు కూడా స్వాగతించడం కానీ తనదైన శైలిలో నా మార్పు ఉండాలని ఒక దురహంకారంతో ఒక దుర్బుద్ధితోటే ఇలా కేసీఆర్ గారు ఇక్కడ ప్రజలను మోసం చేస్తున్నాడు. స్థానికంగా ఆర్టీసీ కనుక ఇక్కడ ఉంటే ఇన్ని రోజులు కూడా ఆర్టీసీ చేయడం వల్లనే స్థానికంగా షాపులు కానీ హోటళ్లు కానీ ఇలా ఆటోలు కానీ రిక్షాలు కానీ కొండపైకి తీసుకెళ్లేది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీని ఇంకో తన మార్చడం ఇది దుర్మార్గం చేయలే కాబట్టి స్థానికంగా ఆర్టీసీ ఎక్కడ ఉందో అక్కడే ఉంచాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. గతంలో కూడా కేసీఆర్ గుట్టపైన స్వామివారి గుడిలో కూడా తన బొమ్మను చెక్కించుకున్న నైజం కేసీఆర్ కాబట్టి కేసీఆర్ ఇకనైనా నీ ఆటలు చెల్లవు. గతంలో ఇక్కడ స్థానిక ఎలక్షన్ లో నిన్ను ప్రజలు బొంద పెట్టిరు. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో కూడా నీ బుద్ధి చెప్పిరు. కానీ ఇవాళ నువ్వు ఒక నీ మార్పు కోసం నీ పేరు కోసమే ఇక్కడ స్థానికంగా మా తాత తండ్రుల నుంచి జీవిస్తుంటి మా స్థానిక జీవనకు అఖండం కలిగించు. మాకు షాపుల గిరాకులు లేకుండా ఇక్కడ స్థానికంగా బిజినెస్ జరగకుండా ఉన్నాయన్ని తరలించకపోతే ఇక్కడ ప్రజలు చూస్తూ ఊరుకోరు. కేసీఆర్ ఖబర్దార్, ఎక్కడ ఉన్న ఆర్టీసీని అక్కడ ఉంచాలి. ఆర్టీసీని మార్చాలని చూస్తే మాత్రం నీకు తగిన శాస్తి జరుగుతుందని చెప్పి ఇలా స్థానికంగా ఉన్న భక్తులు చాలా ఇక్కడ ఉన్న షాపుల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్లకు జీవనోపాధి లేకుండా చేయడం సరైనది కాదని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ పట్టణ పక్షాల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.